కేసీఆర్ను గోరి కడతావా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు చేతనైతే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే, నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయి, కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో టుడే టు డూ సో. నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించు, ఇంకా ఇంకా మంచిగా పరిపాలించు, నో ప్రాబ్లం, వి వెల్కమ్ ఇట్. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం నీ నాలుక తెగగోస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ఇవాళ కరెంటు కట్టొద్దని కేటీఆర్ గారు అంటే పొడుచుకొస్తా ఉంది మీ కురశాలు. మీరు రైతు బంధు ఇస్తా అన్నారు కదా ఇవ్వట్లేరు అని చెప్పనంటే పొడుచుకొస్తా ఉంది. మేము 100 రోజులు అన్నాం కదా అని చెప్పని ఇవాళ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ వీడియో దయచేసి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వ్యవసాయ పంటలు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది ఒక వీడియో. కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లు కట్టనే కట్టుద్దని. నేను చేసిన అప్పీల్ ఏంది, 100 డేస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాను. మేము అనుకున్న కరెంటు కూడా ఎంబడే చేద్దాం అనుకున్నాం, కానీ తప్పకుండా మేము చెప్పిన 100 రోజుల్లోపు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రెస్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. బేరోజ్గార్ యువాఓ కే లియే హర్ మహీనే 4,000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే హై దేంగే. సార్ ఇది మీరు మళ్ళొకసారి కావాలంటే ఎయిర్ఫోన్ చేసుకొని మాట్లాడండి. బేరోజ్గార్ యువాఓ కే లియే హర్ మహీనే 4,000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే హై దేంగే. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. నిరుద్యోగం ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షలు రుణం తెచ్చుకోరు, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు అని మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాధాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షలు రుణం తెచ్చుకోరు, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అన్న వారిని మీరు చెప్పుతూ కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. నేను తెలంగాణ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మాటలు లఫంగి మాటలు కావా చెప్పండి, ఈ మాటలు బట్టరాజు మాటలు కావా చెప్పండి, బట్టమీది మాటలు కావా చెప్పండి. 2009 డిసెంబర్ 9 తారీఖుకి వెళ్ళి మేము రైతు బంధు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 తారీఖుకి వెళ్ళి ఉన్న రుణమాఫీ అయిపోయినట్టయితే కొత్త లోన్ తెచ్చుకోండి, మేము 2 డిసెంబర్ 9 రాగానే నేను కొత్త రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు.
డిసెంబర్ 9 వరకు మీరు కరెంటు బిల్లులు కట్టకండి అని చెప్పని కూడా మాటలు చెప్పిండ్రు. ఇన్ని పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఈ మాటలు చెప్పింది ఇదేమి మార్ఫుడ్ వీడియోస్ కాదు, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన వీడియోలు కావు. ఇవి ఎన్నికల ప్రచార సందర్భంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లా రంగాలు, అభినవ బిల్లా రంగాలు, ప్రభుత్వంలో చెలవనెత్తున్న బిల్లా రంగాలు మాట్లాడిన మాటలు. వీటిని కేటీఆర్ గారు గుర్తు చేసినా, బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తేనేమో బిల్లా రంగాలని చెప్పని ఎదురుదాడి చేస్తూ ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని తిట్టి, అడ్డదిడ్డంగా బీఆర్ఎస్ పార్టీ పైన తూలనాడే భాష వాడి ఇవాళ ప్రజల యొక్క ఆలోచనను, వాళ్ళు చేసిన వాగ్దానాల నుండి డిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నము, దారి మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. అరే నాయనా, మీకు చేతనైతే వాగ్దానాలు అమలు చేయండి, చేత కాకపోతే చంపలేసుకొని మా వల్ల కావట్లేదు, మేము నిజంగానే డిసెంబర్ 9 నాడు వరకు కరెంటు బిల్లులు కడతామని చెప్పినాము, రైతు బంద్ ఇస్తామని చెప్పినాము, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాము, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తామని చెప్పినాము, కానీ మేము రకరకాల కారణాల చేత మేము అమలు చేయలేకపోతున్నామని చెప్పని చంపలేసుకొని ప్రజలకు క్షమార్పణ చెప్పండి. కానీ అడిగినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, అంకుశం లెక్క మీ ఎంబడి పడతాం, మీరు చేసినటువంటి ఒక వాగ్దానాలు తప్పనిసరిగా ప్రజల ముందు ఎండగడతాం, ఎత్తి చూపుతాం, అమలు చేసేంత వరకు నీ ఎంబడి పడతామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది మా బాధ్యత, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, దానికైనటువంటి ఒక కనీస రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తి రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలని చెప్పని ఈరోజు కోరుతా ఉన్నాను.